ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు ఆడిస్తాను అని రాష్ట్రవ్యాప్తంగా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ని కేటాయించిన ముఖ్యమంత్రి గారు అటు ప్రమోషన్ల పేరుతో బడ్జెట్ అట్లాగే ప్రైజ్ మనీల పేరుతో మరో బడ్జెట్ని కేటాయించి ఈరోజు రేపు గుంటూరు నగరానికి వస్తున్నారు. లయలా కాలేజీ గ్రౌండ్లో ఒక ప్రైవేటు కళా విద్యాసంస్థ గ్రౌండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో ఆడాల్సిన అవసరం ఏముంది. ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్న బీఆర్ స్టేడియం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులని ప్రోత్సహించి అందించిన బీఆర్ స్టేడియం ఈరోజు గుంటూరు నగరంలో ఉంది. ఇది ప్రభుత్వ మైదానం, దీన్ని అభివృద్ధి చేయాలా. ఈరోజు గుంటూరు నగరంలో శిథిలావస్థకు చేరిపోయిన ఈ బీఆర్ స్టేడియాన్ని సందర్శించి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి, ఇటు గేదెలు వచ్చి బర్రెలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు, అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా? ఇది ఎంత బాధాకరం. అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లయలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే రెండు క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక వసతులు కనిపించరా, రోడ్లు లేవు, తుమ్మ చెట్లు పెరిపోయి అడవిని తలపిస్తూ ఉంది. గుంటూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ స్టేడియం ఈరోజు శిథిలావస్థ చేరిపోయి దీన వ్యవస్థలో దీనగాథతో ఉంది. మరి కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అంటే ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే గారు కాసు కృష్ణారెడ్డి గారి తనయుడు కాసు మహేష్ రెడ్డి గారి సొంత పెదనాన్నగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ స్టేడియం హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ కట్టించారు. మరి ఆ వాళ్ళ పేరు మీద ఉన్న ఈ స్టేడియంలో కనీసం ఇట్లాంటి శిథిలావస్థ చేరిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన బాధ్యత గురజాల ఎమ్మెల్యే గారికి ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా మహేష్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ క్రికెట్ స్టేడియాన్ని బాగు చేయండి, ఈ క్రీడా మైదానాన్ని అభివృద్ధిపరచండి, అప్పుడే క్రీడలు పోషించడం అవుతారు, ఆటలు ఆడాలా. క్రీడా మైదానం కరెక్ట్గా ఉంటేనే ఆటలు మౌలిక వసతులు ఉంటేనే ఆటలు బాగా ఆడతారు, క్రీడాకారులు ప్రోత్సహించడం అవుతారు. మరి అట్లాగే అమ్మటి రాయుడు గారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి ఈరోజు గుంటూరు నగరం పార్లమెంటు కంటెస్టెంట్ చేయాలని చెప్పి ఊవిలోరుతా ఉన్నారు. మరి నువ్వు ప్రాతినిధ్యం వస్తున్నావు అనుకుంటున్నా ఇటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే ఈ కాశీ బ్రహ్మానందరెడ్డి గారు స్టేడియం ఉందని ముఖ్యమంత్రి గారు గుర్తుకేంది. అమ్మటి రాయుడు గారు మీరు ఆటలు ఆడించండి, ఆడుదాం సరే, ఆట స్థలాలు ఎక్కడ పేరుతో మీరు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి, అప్పుడే మీరు సమాజంలో మీరు కూడా గౌరవప్రదమైన స్థానాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రకంగా ఇటువంటి శిథిలావస్థలు చేసిన స్టేడియాలను మూలన పడేసి ప్రైవేట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ అలాగే రకరకాల ఆటలు ఆడిస్తూ ఆడుదాం ఆంధ్ర అంటే యువజన విద్యార్థులకు నమ్మే పరిస్థితి లేదు. యువత విద్యార్థులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగ కల్పన చేయాలా, వాటన్నింటినీ పక్కదామని పట్టేసి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ పిల్లలకు పరీక్షల టైంలో రేపటి నుంచి ఆడుదాం ఆంధ్ర అన్న, రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో రేపు ఇంక 2 నెలలు కూడా లేదు టెన్త్ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, వీటన్నిటినీ ముందు పెట్టుకొని ఇప్పుడు బలవంతపు రిజిస్ట్రేషన్లో బలవంత పాటలు ఎవరి కోసం ఆడిస్తూ ఉన్నారు? కేవలం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం చెప్తే మరొకటి కాదే సందర్భంగా తెలియదు.